కేజీఎఫ్ ఇప్పుడిది సినిమా కాదు సెన్సేషన్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపుతున్న ప్రశాంత్ నీల్ క్రియేషన్ ఫిల్మీ లవర్స్ ను తేగ ఆకట్టుకుంటున్న రాకీ భాయ్ ఎమోషన్ అయితే ఈ క్రియేషన్ ఆ ఎమోషన్ వాళ్ళవేం కాదనే న్యూస్ ప్రస్తుతం అందర్నీ అయ్యేలా చేస్తోంది అటెన్షన్ ఎస్ ప్రశాంత్ నీల్ ప్రెస్టీజియస్ గా రాసుకుని మరీ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా తన కొడుకు కథే అంటోంది ఓ తల్లి అనడమే కాదు ప్రశాంత్ నీల్ పై ఫైర్ కూడా అవుతోంది కర్ణాటకకు చెందిన ధంగం అనే వ్యక్తి కరుడు కట్టిన నేరస్తుడు 1990లో పేరుపోయినవాడు కోలార్ గన్నుల్లో పనిచేస్తూనే ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ బంగారాన్ని కొల్లగొట్టేవాడు మైన్ నిర్వాహకులు అడ్డొస్తే క్రూరంగా దాడి చేసేవాడు అలా కొట్టేసిన బంగారాన్ని జనాలకు కూడా పంచుతూ జూనియర్ వీరప్పంగా పేరు కూడా తెచ్చుకున్నాడు చివరికి 1997లో తిరుపతిలో పోలీస్ చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు అయితే ఇదే ధంగం జీవిత కథ ఆధారంగానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తీశాడని ప్రస్తుతం ఆరోపిస్తోంది అతడి తల్లి పాలి ఆరోపించడమే కాదు దీనిపై చట్టపరంగా ముందుకు వెళతానని కూడా చెప్తోంది అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఇది కల్పిత కథే అని మరోసారి గట్టిగా చెప్తున్నాడు కోలార్ గనుల గురించి తెలుసుకుని ఈ కథను అల్లానని క్లారిటీ ఇస్తున్నాడు